చలో నడువురి సానా ముచ్చట్లు నెయ్యాల మీకు చెప్పేటి లేటు చేయకుండా చురు చేసుకుందాం ఫాల్కన్ సమర్పించు ధామ్ ముచ్చట్లు రైస్ ముచ్చట్లు షురు అన్నట్టు మన కేంద్రం వాళ్ళు పద్మ అవార్డులు ఇస్తున్నామో నిన్ననో మొన్ననో చెప్పారు కదా మన దేశంలోనే పెద్ద అవార్డులాయే మన కిన్నెర మొగిలయ్యకు పద్మశ్రీ ఇస్తున్నారని ఎరుకవుడితోనే నాకైతే మస్తు సంబరం అనిపించిందోల్లా ఆయనకు బరాబర్ ఇవ్వాల్సిందే సరే 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 అసలు ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు ఇంత పెద్ద పద్మ అవార్డులు కేంద్రం వాళ్ళు ఇస్తామని అంటుంటే ఏ మాకు అద్దే వద్దు ఆ అవార్డు మీరే ఉంచుకోర్రీ అని అంటున్నారు వాళ్ళ కొందరు ఎందుకో ఏమో మరి అరుసుకొని వద్దాం నడుగుర్రీ పద్మ అవార్డులు అంటే పెద్ద ఏనాయే పెద్ద గౌరవం తెచ్చిపెట్టేవి ఏనాయే అయినా గానీ పద్మ అవార్డులు అద్దే అద్దంటుర్రోల్లా ఈ తాత ఎరికే కదా మీకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవి భట్టాచార్య ఎర్రజెండ పార్టీ ఈ తాతకు పద్మభూషణ్ ఇస్తున్నామోహో అని కేంద్రమౌళి చెప్పిర్రు మరి బుద్ధదేవ్ తాత ఊకుంటాడా ఎహే మీరు నాకు ఇచ్చేదేంటి మీతో చూపతద్దు మీరిచ్చే అవార్డు అద్దు నాకు అవసరమే లేదు అని అనబట్టిండు ఇక ఈ పెద్దవ పేరు సంధ్య ముఖర్జీ తొంభై ఏండ్లుంటాయి ముచ్చడి పాటలు వాడింది తొంభై ఏండ్ల వయసుల ఈ సంధ్యవ్వకు పద్మశ్రీ ఇస్తున్నామని కేంద్రమౌళ్ళు ప్రకటన చేసిరు ఇక కేంద్రమౌళి చెప్పుడుతోనే సంధ్యవకు కోపం వచ్చినట్టు అయిందట అసలు నాకు ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చుడేంది నా వయసు ఏంటి పద్మశ్రీ ఇచ్చి నాకు గౌరవం ఇస్తున్నట్టు లేదు ఇది నా ఇజ్జర్ తీస్తున్నట్టున్నది అని అంటుందట అందుకే మోడీ సార్ కో దండం పెట్టి నాయనా నీ అవార్డుకో దండం నీకో దండం అని చెప్తుంది ఇక తబలా మాస్టర్ అనిందో చటర్జీ సార్ కూడా నాకు మీరు ఇచ్చే పద్మశ్రీ అద్దే అద్దు సారీ నేను అసలే తీసుకోనని చెప్పుకొస్తుండు పదేళ్ల కిందటిస్తే ఏమనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇచ్చుడైంది నాకు అని చెప్పుకుంటా బాధపడ్డాడు సరే ఇక వీళ్ళేమో మాకు పద్మ అవార్డు లద్దు మీరే వాపస్ ఉంచుకోరీ అని అన్నోళ్ళు గీ గులాం నబీ ఆజాద్ అని కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు మనకు ఎరికే ఈ నడుమ మోడీ సార్ తో సోపతి బాగా పడుతుండని చెప్పుకుంటుర్రు అయితే ఈ గులాం నబీ ఆజాద్ సార్ కూడా పద్మ భూషణ్ అవార్డు ఇస్తుంది కేంద్రం ఇక గులాం నబీ ఆజాద్ సార్ పేరచ్చుడుతోనే కాంగ్రెస్ లీడర్లే పంచాద్స్తుర్రోల్లా మా ఊరికి గట్లెట్లు ఇస్తారు అయినా గులాం నబీ ఆజాదు గులాంగిరి చేసుడు తరిక కాదు ఆజాద్ లెక్కుండాలి అని సొంత పార్టీలో లేరుకులు పెడుతుర్రు యోగ ఇట్లా ఆ పద్మ అవార్డుల మీద పంచాది యావన్ మంది జనాలకు తెలియజేయునది ఏమనగా ఇప్పుడు మన ధూంధాం ముచ్చట్లకు ఒక అక్కను పట్టుకొస్తున్నాను ఆ అక్కను చూసి మీరు భయపడొద్దు నవ్వుకోవద్దు అట్లా అని బాధ కూడా ఏంది మల్లీశ్వరి అంతగానో ఊరిస్తున్నావు ఇంతకు ఎవల అక్క ఏంది ఆ కథ జర నీ సోదాపి ఊహించరాదు అని అనుకుంటున్నారా నల్ల మనసులా అగుణిరాగుండ్రి మరీ తొందర పడకుండ్రీ నేనే ఇడికేలు పిలుస్తా అక్క ఓ ఓదార్పుల అక్క బాణమ్మక్క దా 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 నీకోసమే అమ్మ వెయిటింగు ఆగా అత్త అన్న చూడుండ్రోల్లా చూడండి పువ్వు పుట్టగానే పరిమళించును ఎన్నడో చిన్నప్పుడు చదివిన శాతం ఇక దీన్నే కారడంగా చెప్పాలంటే ముక్క కూరల మసాలా పడగానే ముక్కులు బద్దలైన అని కొందరు ఇంకోతేర్ల చెప్పుకుంటారు సేమ్ షర్మిలక్క పరిస్థితి కూడా గట్లనే ఉందట అయితే ఆంధ్ర రాజకీయం లెక్క ఏ పాలు లెక్క మన తెలంగాణలో కూడా ఉన్నది కదా అక్కగారు పార్టీ పెట్టి మూడు నాలుగు కూడా గానే గాలే ఈ పార్టీల షెరీకైన వాళ్ళ కొత్త మురుపాలు ముచ్చట్లు కూడా ఉడవలే కానీ అప్పుడే దయా దాక్షిణ్యం లేకుండా పార్టీ కమిటీలన్నీ రద్దు చేసి కొత్తగా కోఆర్డినేటర్లను పెట్టుకున్నదట ఓ గిట్లా చేస్తే పార్టీ దుకాణం ఎట్లా నడుస్తుంది షర్మిలక్క ఎప్పుడు సీఎం అయితది ఎప్పుడు ప్రధాన అయితది అని బాధపడుతున్నా ఆమె ఉన్నోళ్ళు అసలే తెలంగాణలో షర్మిలక్క పార్టీ పెట్టుకు నచ్చలేదు ఆమె పార్టీని ఎవ్వలు దేకింది లేదు అయినా మీటింగ్లు పెట్టుకున్నది టిఆర్ఎస్ పని కథమే ఇక నెక్స్ట్ తెలంగాణ ఆనిముత్యాన్ని నేనే అని ఊర్ల పట్ట తిరుక్కుంటా చెప్పుకున్నది కానీ ఏం ఫైదా ఆమెను ఎగేసి ఎగేసి తోలికొచ్చిన ఇప్పుడు మన్నదిన్న పాము లెక్క ఉండిపోయిర్రు పూలు కూలేదు నా నాపాలు కూలేదు ఇక కొండలెక్కి కొమ్మలెక్కి మొత్తుకుంటున్నా పాపం షర్మిలక్కన ఎవ్వరు కూడా చూస్తలేరు అక్కగారు కొని అక్కడికి గాయ అవుతుర్రట పాపం షర్మిలక్క బాధ కాదు గని పైసలు ఖర్చు పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకున్నా మన తెలంగాణలో ఈ సీమ టకాయలు తుస్తుమంటున్నాయి ఇక ఆమె పెనిమిటి బ్రదర్ అనిల్ కుమార్ సారేమో నేను రాజకీయాలకు దూరం నా ఇంట ఆమె పార్టీకి నాకు సంబంధమే లేదు అంటుండు ఇక అన్న జగన్ అన్నేమో కొంచెం కూడా పాయరం చూస్తలేడట ఈ రందులు నెత్తిమీదేసుకొని నడిపి రాగాలు తీసుకోవాల్సి వస్తుందట షెర్మిల ఎంత కష్టమో కదా ఇక ఇది చాలదని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఎలక్షన్ సంగపూల నుంచి అక్కగారికి నోటీసులు వచ్చినాయి అట ఏ నీ పార్టీ పేరు నకలు కొట్టినట్టున్నది పార్టీ పేరు మార్చుకో అని ఆడరేసి ఎలక్షన్ ఆఫీసర్లు ఇక గిట్లున్నది ఇప్పుడు అక్కగారి అవస్థ అందుకే ఆమెకు చిన్నపాటి సలహాలు కూడా ఇస్తుర్రోల్లా ఆమె పార్టీలో ఎదిరిగేటోళ్ళు పార్టీకి పెట్టిన ఫస్ట్ పేరు రాలేదు కాబట్టి సప్పుడు చేక రాజన్న కూతురు తెలంగాణ కూడలు పేరు పెట్టుకో నాలుక తిరగకుంటే షార్ట్ కట్ లా ఆర్కే టీకే అని పిలుచుకోవచ్చు అయినా వచ్చిరాలేదనుకో సప్డియ్యాక సందుగుల గిందుకులు చదువుకొని పక్క రాష్ట్రం ఆంధ్రలో బ్రాంచి తెరువు అక్కడ వైఎస్ఆర్ కూతురు పార్టీ అని బోర్డు పెట్టుకో అక్కడ అధికార పార్టీ టికెట్లు నీ ముందు లైన్లు కడతారు ఈ ఉపాయం ఆలోచన చెయ్యి అని పుక్కట్లనే సలహాలు ఇస్తునొల్లా షర్మిలక్కకు సలహాలు ఇచ్చుడే కాదు ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని తాపకోసారి పాట గుడిపిస్తుట అదన్నట్టు ముచ్చట వామ్మో పిలగాడా పిడుగా నొల్ల వీడు ఎనిమిదేళ్ళకే పెద్ద ఎక్స్పర్ట్ లెక్క తకదిమి తగదిమి తకదిమి అని అనుకుంటా వాయిస్తున్నాడమ్మ తబలను పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు బ సరిపోతుడు కావచ్చు ఆగా చూడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు కూడా ఎట్లా కొడుతుండో తబలా పక్క పంట పిలగాని గురువు హార్మోనియం ఆడిస్తా ఉంటే దానికి తగ్గట్టే తేడా లేకుండా కొడుతుండు ముద్దుగా అంత కొడితే నెమ్ దేంలేనట రెండో తరగతి చదువు ఈ పిలగాని వయసు పేరు శాశ్వత్ ఉండేది బీహార్ రాష్ట్రం బోధ్ గయల తాకట్లే జోక్తే రెండు తబలంత బర్వాను ఉంటాడో ఉండడో కానీ మూత మోగిస్తుండు రెండున్నరేళ్ళ సందే వచ్చి రాని కొట్టుడు సురువు చేసిండట తాత తండ్రి అందరు తబల వాయించుట్ల తోపులట అందుకే వాళ్ళ లెక్క తబల నేర్పుతుర్రు ఆ ఏం తబలలు ఏం తగదు తిండి పెట్టేదా సంపాదించి పెట్టేదా పెద్దగా ఏదో ఇంత పేరు వస్తుంది పూట గడుస్తుంది గంటే ఇదే పట్టుకుంటే పోరాని బతిక ఆగం కాదా అని అంటే అదే ఇది ఇదే అంటుండు పిలగాడు ఇది నేర్చుకుంటే ప్రోగ్రాములు ఇచ్చుకుంటేనే బడికి పోయి చదువుతుండట పెద్దగైనా ఏమైతావు మరి అని అడిగితే గాలి మోటార్ నడిపే పైలట్ నైతా అంటాడు వారెవ్వా పొట్టోనివే వేగని గట్టోను వేరా పిలగా అనుకున్నది సాధించేటట్టే ఉన్నావు చూస్తుంటే చూసిరు కదా సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్న పద్యం యాదొస్తుంది కదా ఈ పిలగాని చూస్తుంటే ముచ్చట్లు రైస్ ఇవన్నట్ వాళ్ళు ధూ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు ధూమ్ దాము ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరిని అప్పటిదాకా మీ అందరికి ఎరుకున్నదే కదా నల్లా అది చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ నమస్తే